హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, పాలను పొంగు వచ్చే వరకు కాచి ఆ తర్వాత కొద్దిసేపు మరిగించడం మనం నిత్యం అనుసరించే పద్ధతి. గేదెలు ఆవుల నుంచి తీసిన పాలను నేరుగా వాడేవారికి ఇలా చేస్తే ఓకే, కానీ ప్యాకెట్ పాల విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. టెక్నాలజీ యుగంలో పాత విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. మీరు వాడుతున్న ప్యాకెట్ పాలను ఓసారి గమనించండి. ప్యాకెట్ పై పాశ్చరైజ్డ్ అని రాసి ఉందా? అంటే ఆ పాలను కాచాల్సిన పని లేదని అర్థమట. అధిక ఉష్ణోగ్రత వద్ద పాలలోని బ్యాక్టీరియాను తొలగించే విధానాన్ని ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. దీంతో ఈ ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. ఈ విధానంలో పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి అనంతరం చల్లారిన తరువాత ప్యాకెట్లలో ఫిల్ చేస్తారు. తర్వాత డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తారు. దీంతో పాలు తాజాగా ఉంటాయి. రైతుల నుంచి సేకరించిన పాలలో బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వల్ల పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా పాడైపోతాయి. అందుకే సేకరించిన పాలను ముందుగా డైరీ ప్లాంట్లలో పాశ్చరైజేషన్ చేస్తారు. ఒకప్పుడు ఏమో కానీ ఇటీవల కాలంలో ప్యాకెట్ పాల వినియోగం భారీగా పెరిగింది. మరి ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో భారీ సంఖ్యలో ఈ పాలనే వాడుతున్నారు. గేదెల నుంచి నేరుగా తీసుకున్న పాలలో హానికారక బ్యాక్టీరియా తొలగిపోవటానికి పచ్చదనం పోయేందుకు కాచటం అనివార్యం. అదే పాశ్చరైజ్డ్ ప్యాకెట్ పాలను మన ఇంట్లో కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. సో వాటిలో బ్యాక్టీరియా ఉండదు. పాశ్చరైజేషన్ విధానంలో 161 డిగ్రీలలో ఉష్ణోగ్రతలో వేడి చేసి చల్లబరచడం వల్ల వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచితే 2 రోజుల పాటు నిల్వ ఉంటాయని, తిరిగి వాటిని కాచడం వల్ల ఎక్కువ సమయం పాటు నిల్వ ఉండవని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు చాలా మందికి సరైన పద్ధతిలో పాలను కాచడం తెలియదని ఇండియన్ మెడికల్ అకాడమీ ముంబై పూణే నగరాల్లో ఆ మధ్య నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒకసారి కాచిన పాలను అవసరమైనప్పుడల్లా తిరిగి మళ్ళీ అధిక ఉష్ణోగ్రతలో కాచి వాడుతున్నట్లు తెలిసింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది మహిళలను అధ్యయనంలో భాగంగా ప్రశ్నించారు. 39% మంది పాలను 3 కంటే ఎక్కువ సార్లు కాచి వాడుతున్నారు. 62% మంది 5 నిమిషాల కంటే అధిక సమయం పాటు పాలను కాస్తున్నారట. 72% మంది పాలను కాస్తున్నప్పుడు గరిటతో తిప్పడం లేదు. అధిక ఉష్ణోగ్రత వద్ద పాలను మళ్ళీ మళ్ళీ కాచటం వల్ల ముఖ్యంగా బి గ్రూప్ విటమిన్లు ఆవిరైపోతాయి. అందుకే పాలను 2 సార్లకు మించి కాకుండా ప్రతిసారి 2-3 నిమిషాలకు మించకుండా కాచుకోవాలి అని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న నిపుణులు చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఒకసారి కాచగానే వాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. కానీ ప్యాకెట్ పాలను అంత ఎక్కువసేపు కాచాల్సిన అవసరం లేదంటున్నారు. అలా చేయటం వల్ల అటు డైరీలో మరిగించి ఇటు ఇంట్లో 2-3 సార్లు కాచి వాటిలో ఉన్న పోషకాలన్నీ పోవడమే కాదు, కొన్ని రకాల వ్యాధులకు సైతం కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.